வந்துல இருக்கீங்க ఒకటి సార్ అయిపోయింది పాయింట్ అయిపోయింది రాసుకోవాలి మేము ఇప్పుడు ముప్పై ముందు మళ్ళీ మళ్ళీ చెప్పండి ఒకటి ప్రైవేట్ విద్యను కంట్రోల్ చేయమని ప్రభుత్వాన్ని అడగాలి ఒకటి వన్ పాయింట్ రైట్ నెక్స్ట్ సార్ కంట్రోల్ చేసినంత మాత్రమే మన లక్ష్యం ఎందుకంటే అవసరాలు చాలా ఉంటాయి వంద మంది చదువుకునే వాళ్ళు ఉంటారు ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ కానీ 20 సీట్లు 30 సీట్లు ఉంటాయి మిగతా వాళ్ళకి అనేది అది చేసే ముందు ప్రభుత్వ పరంగా అది చేసే ముందు ప్రభుత్వ పరంగా సరి అయిన అవకాశాలు సరి అయిన ఇది కల్పించాలి అది ప్రభుత్వ పరంగా కల్పించాలి ప్రభుత్వము ఒక ప్రభుత్వం అయితే మాత్రమే ఉండాలి ఏటువంటి విద్య ఉండదు ఒకే రకమైన విద్య ఉండాలి ఓన్లీ ప్రభుత్వం ముందు నీ పిల్లలు నా పిల్లలు ఇదే దేశం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి చట్టం తీసుకోవాలి ఓకే సార్ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల ఓకే సార్ ప్లీజ్ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కొరత ఉందని చెప్పారు సార్ ప్రభుత్వ పాఠశాల సౌకర్యాల కొరత తీస్తారు కూర్చోండి మీరు ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్కూల్ అన్నింటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి సార్ మనం కరపత్రాలు తీసి ప్రజల మధ్య జనజాగరణ కానీ అందరికీ ఉచిత విద్య నిర్బంధ విద్య నేషనలైజేషన్ ప్రచారం చేయాలి ఈ లక్ష్యాలతో ప్రచారం చేయాలి ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పైన చెప్పింది చెప్పొద్దు పాయింట్ చెప్పింది చెప్పొద్దు కొత్త పాయింట్ చెప్పాలి విద్యా రంగానికి బడ్జెట్ లో 10% కేటాయించాలి రాజు గారు ఒకే రకమైన మీడియా ఒకే రకమైన సిలబస్ ఉండాలి నెక్స్ట్ చెప్పారు సార్ ఖచ్చితంగా ప్రైవేట్ ప్రభుత్వంలో పనిచేసే టీచర్లు అందరూ కూడా స్కూల్ ఉండే గ్రామంలోనే ఉండాలి అంతే కదా నిధులు రాజకీయ నాయకుల చేతుల్లో కాకుండా అధికారుల చేతుల్లో ఉండాలి ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కటే కాబట్టి మీకు అంత ఆలోచన ఉంటే రాసి ఇవ్వండి ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదవాలి చెప్పండి పర్యవేక్షణ ఉండాలి మండలానికి కోటి గర్ల్స్ హాస్టల్ ఉండాలి ఉద్యోగస్తులు అదే గ్రామంలో ఉండాలి ఎక్కడ పనిచేస్తే అక్కడ ఉండాలి నిర్బంధ విద్యలో సహకారం ఉండాలి ఇంకా ఇప్పుడు మళ్ళీ అదే అది మీరు ఈమెయిల్ ఒక్క నిమిషం మళ్ళీ అక్కడే నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నారు నేను అడిగింది కూర్చో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే నువ్వే చెప్పు సమాధానం నేను ప్రశ్న ఇస్తున్నా కూర్చో ఏం చేద్దామని అడుగుతున్నా ఏం చేద్దాం ఇప్పుడు ఏం నువ్వు చేయాలని డిమాండ్స్ వచ్చినాయి ఏం చేయాలి శ్రీనివాస్ గారు చెప్పండి ఏం చేద్దాం డిమాండ్స్ అయితే ఇంకా వస్తాయి సార్
పని ఏం చేద్దాం మనం ఏం చేయాలి? గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఏంటి బాబాజాలు దీని మీద బాబాజాలు కాబట్టి ఎట్లా ప్లీజ్ అన్నా కరపత్రాలు వేయాలి, ప్రదర్శన నిర్వహించాలి, ఇంకా విద్యాగోష్ఠులు నిర్వహించాలి. విద్యా హక్కు చట్టాన్ని ప్రచారం చేయాలి. డిమాండ్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఈ కమిటీని ఈ కమిటీలో విద్యా కమిటీలో ఉండడానికి ఈ వినోద్ అని వచ్చిండు, నల్గొండ నుంచి వచ్చిండు ఉన్నాడా. వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారంటే ఆ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ బాగుపడడానికి ఆ స్కూల్ అలుమిని మీటింగ్ పెట్టి, అంటే ఆ స్కూల్లో చదివిన వాళ్ళ మీటింగ్ పెట్టి 20 లక్షల రూపాయలు వసూలు చేసింది వాళ్ళు. 20 లక్షల రూపాయలు వసూలు చేసి ఆ రూమ్స్ కట్టించి సౌకర్యాలు, అంటే ఒక చెట్లు, వాతావరణము, పాఠశాలలు, ఆట స్థలము అన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అదొక ప్రయత్నం జరుగుతుంది నల్గొండలో తుంగతుర్తి మండలం, తిరుమలగిరి మండలం, పనిగిరి విలేజ్, వృద్ధ చైత్యం ఉంది అక్కడ, పనిగిరి విలేజ్లో చేస్తున్నారు. అంటే దానివల్ల ఒక ప్రయత్నం, ఒక సివిల్ సొసైటీ ఒక ప్రయత్నం ఆ ఊర్లో ఉండే దాదాపు 14 లక్షల నుంచి 20 లక్షలు వాళ్ళు వసూలు చేస్తున్నారు. అంటే ఇటువంటి మనం ఆలోచించలేదు, మనం ఎవరో ఆలోచించలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి మన స్కూల్ చదివిన స్కూల్ ఉంటుంది కదా, 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు, 7th వరకు చదివిన స్కూల్ గ్రామంలో ఉంటుంది కదా. ఆ గ్రామంలో చదివిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఉంటారు కదా. వాళ్ళందరినీ పిలిచి దీని గురం మనం ఏం చేద్దామని ఆలోచించవచ్చు కదా. విద్యావంతుల వేదిక తరఫున, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెట్టి మన విద్యావంతుల వేదిక తరఫున మనం ఉన్న విలేజ్ ఎవరి విలేజ్ వాళ్ళు ఆ పై అది మనం ఇమీడియట్గా అయితే చేయొచ్చు కదా. తక్షణం ఈ భావజాల ప్రచారము, కరపత్రాలు ఇదంతా పెడుతూనే దీని అంతా చేయొచ్చు కదా. అయితే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా విన్న తర్వాత దీన్ని క్లోజ్ చేద్దాం ఇక్కడికి. దీన్ని విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఈ కమిటీలో ఉండడానికి, విద్యా కమిటీలో ఉండడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు ఇందులో నుంచి? విద్యా కమిటీలో ఉండడానికి అధ్యయన కమిటీ, విద్యా అధ్యయన చేతులెత్తండి గట్టిగా. విద్యా అధ్యయన కమిటీలో ఉండడానికి ఎవరెవరికి మహిళలు ఎవరు ఇస్తారా? వాళ్ళందరి పేర్లు రాసుకొని మీరంతా ఒక వాట్సాప్ గ్రూప్గా ఏర్పడాలి. ఈ విద్యా కమిటీ వాట్సాప్ గ్రూప్, విద్యా కమిటీ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఏర్పాటు కావాలి. దానికి సంబంధించి ఏం చేయాలనేది మళ్ళీ తర్వాత చెప్తాం. ఓకే, అంటే ఇందులో ఒకటేమో భావజాల ప్రచారం, ఇది ఎప్పటి వరకు చేస్తారు? ఇది మొత్తం రిపోర్ట్ తయారు చేయాలి కదా. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉండే విద్యకు సంబంధించిన ఒక రిపోర్ట్ని తయారు చేయాలి. దీన్ని ఎప్పటిలోగా చేస్తారు శ్రీనివాస్ గారు? మీరు ఎవరి సహకారం తీసుకుంటారో తెలియదు, ఇంకా చాలా మంది చేతులు ఎత్తలేదు. ఎవరెవరు ఇంకా ఏం చేస్తారు అనేది మీరు ఆలోచించి మీరు అడగండి. స్టేట్ కమిటీలు ఇంకెవరైనా ఉన్నారా? అంటే మొత్తంగా ఇప్పుడు వచ్చిన డిమాండ్స్, ద భావజాల ప్రచారం, దీనికి సంబంధించి నా ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ ఒక నివేదిక తయారు కావాలి, రైట్ సార్? ఫస్ట్ ఒక స్టేటస్ రిపోర్ట్, ఉన్న స్థితి ఏంటి, సమస్యలు ఏంటి, పరిష్కారాలు. ఉన్న స్థితి ఏంటి, సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి, మూడు. ఈ మూడింటితో ఒక 10 పేజీల 20 పేజీల రాసి దాన్ని స్టేట్ కమిటీకి అందజేస్తే దాన్ని పుస్తక రూపంలో ఒక నివేదిక బయటకు తీసుకొస్తుంది, అంతేనా సార్? దీని తర్వాత ఒక మీటింగ్ పెట్టాలి. అది ఎప్పుడు పెడతారు? ఇప్పుడే చెప్పాలి అవన్నీ.
ఊరికే మనము చేతులెత్తుడు కాదు, అది బాధ్యత మీదే. విద్యాకాంక్షి ఏదైతే ఉందో వాళ్ళే బాధ్యత తీసుకొని అందరిని పిలిచి మీటింగ్ పెట్టారు. అది ఎప్పట్లోగా పెడతారు? ఒక నెల రోజులు తీసుకుంటారా? వన్ మంత్ డేట్ చెప్పండి. వన్ మంత్ ఏ డేట్ లో పెడతారు? ఆ రిపోర్ట్ అంతా తయారు చేసుకొని వన్ మంత్ లో డేట్ పెడితే స్టేట్ కమిటీ బాధ్యులు కోదండ రామ్ సార్ మిగతా వాళ్ళు అందరు వచ్చి కూర్చొని దాన్ని ఫైనల్ చేసి దాని నుంచి ముందుకెళ్తారు. మార్చి 20